స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక స్కామ్స్ కేసులో హైకోర్టు తీర్పు నేపథ్యంలో కర్ణాటక రాజకీయం వేడెక్కింది హైకోర్టు తీర్పుపై స్పందించారు సీఎం సిద్ధరామయ్య విచారణకు వెనకాడబోనని చట్టప్రకారం ఎలా ముందుకెళ్లాలో న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నట్లు స్పష్టం చేశారు బీజేపీ జెడిఎస్ కుట్రలకు తలవంచేది లేదన్నారు సిద్ధరామయ్య So BJP is trying to dislodge our government through money power and also through Operation Kamala, but they could not succeed. I'm not afraid of the conspiracy etched out by both BJP and JDS. Because people of Karnataka are with our party, are with me, and also with our government. After whatever futile exercise they made. అంతకు ముందు సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది ముడాస్కామ్ కేసులో గవర్నర్ ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది ముడా స్థలం కేటాయింపు వ్యవహారంపై గవర్నర్ విచారణకు ఆదేశించడాన్ని సమర్థించారు జస్టిస్ నాగప్రసన్న స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్కు ఉందని స్పష్టం చేశారు గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేశారు సీఎం సిద్దరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది పరిహారంగా ఆమెకు మైసూరు విజయనగరంలో ఖరీదైన స్థలాలు కేటాయించింది సీఎం సిద్దరామయ్య మౌఖిక ఆదేశాలతోనే ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని విపక్షాలు ఆరోపించాయి ఇవే ఆరోపణలతో ముగ్గురు సామాజిక కార్యకర్తలు ఎస్పీ ప్రదీప్ కుమార్ టీజే అబ్రహాం స్నేహమై కృష్ణ గవర్నర్కు ఫిర్యాదు చేశారు ఈ వ్యవహారంలో ఎందుకు విచారణ ఆదేశించకూడదో తెలపాలని తొలుత సీఎంకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన గవర్నర్ తర్వాత సిద్ధరామయ్యపై విచారణకు అనుమతి మంజూరు చేశారు ఈ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేసిన సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా లేదా విచారణను ఎదుర్కొంటారా అనేది ఆసక్తికరంగా మారింది కర్ణాటక హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం సిద్దరామయ్యను టార్గెట్ చేసింది విపక్ష బీజేపీ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది సీఎం పదవికి రాజీనామా చేసి కుంభకోణం కేసులో విచారణ ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు కర్ణాటక బీజేపీ చీఫ్ విజేంద్ర చట్టం ముందు అందరూ సమానమేనని హైకోర్టు తీర్పు స్పష్టం చేసిందన్నారు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్లో రెండో దశ పోలింగ్ రంగం సిద్దమైంది ఐదు జిల్లాల పరిధిలోని ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలకు సెకండ్ ఫేజ్లో రేపు ఓటింగ్ జరగనుంది కశ్మీర్లో మూడు జిల్లాలు జమ్మూ డివిజన్లోని రెండు జిల్లాల్లో పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం భారీ భద్రత మధ్య పోలింగ్ సిబ్బందిని తరలిస్తోంది ఈ ఇరవై ఆరు స్థానాల్లో పదకొండు జమ్మూలో పదిహేను కశ్మీర్ డివిజన్లో ఉన్నాయి మాజీ సీఎం ఉమర్ అబ్దుల్లా జేకే బీజేపీ చీఫ్ రవీంద్ర రైనా అప్నీ పార్టీ అధినేత అల్తాఫ్ బుకారి తదితరులు రెండో దశలో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు జమ్మూ కశ్మీర్ తొలి దశలో రికార్డు స్థాయిలో అరవై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ ప్రకటించింది పశ్చిమాసియా మరోసారి దాడి దద్దరిల్లుతోంది ఇజ్రాయెల్ డెడ్లీ ఎయిర్ స్ట్రైక్స్ కు కౌంటర్ అటాక్ ఇచ్చింది హెజ్బోల్లా మిలిటెంట్ గ్రూప్ అవేవ్ లక్ష్యంగా రెండు రాకెట్లు ప్రయోగించింది ఉత్తర ఇజ్రాయెల్లోని హైఫా అఫుల్లా నెజరత్ సహా పలు నగరాల మీదుగా రాకెట్ల వర్షం కురిపించింది హెస్బొల్లా ఎయిర్ఫీల్డ్స్ మిలిటరీ స్థావరాలు లక్ష్యంగా హెస్బొల్లా రాకెట్లు ప్రయోగించగా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వీటిని గాల్లోనే పేల్చేసింది హెస్బొల్లా దాడులో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేసింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్